హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి వీడియో తీసుకొచ్చాను. ఇది మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు. లిరికల్గా అయినా బర్త్డేగా అయినా మీకు డెమో చూపిస్తాను. ఈ వీడియోకి కష్టం కూడా చాలా అయింది. ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు డెమో చూసేటప్పుడు మీకు అంతా బాగా నచ్చకపోవచ్చు, కానీ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను, ఇప్పుడు టెలిగ్రామ్లో కూడా పెడతాను. ఇప్పుడు మీరు చూస్తుంది మాత్రం మొత్తం బర్త్డే టైప్లో చేసిన. దీనికి మీరు లిరికల్గా కూడా ట్రై చేయవచ్చు, వేరే సాంగ్ పెట్టి కూడా. ఓకే, చాలా సూపర్గా ఉంటుంది, కొంచెం కొత్తగా కూడా ఉంటుంది. ఓకే, మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లాస్ట్ వరకు చూడండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకోటి అలర్ట్ మోషన్ యాప్ గురించి కూడా చెప్పాలి, లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు మనమైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాము. కాబట్టి వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి, చాలా డీటెయిల్ అండ్ మంచిగా చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మ్యాక్సిమం 99% ప్రతి ఒక్కరు ప్రీసెటే యూస్ చేయండి, అది గుర్తుపెట్టుకోండి. మీరు ప్రీసెటే యూస్ చేయండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, ఫాంట్ కూడా ఇచ్చాను ఇందులో మ్యాక్సిమం ఒక 2 ఫాంట్స్ అయితే యూస్ చేసినా. ఇవే ఫాంట్ యూస్ చేయనే రూల్ లేదు, కాబట్టి మీరు వేరే ఫాంట్ అయినా కంటిన్యూ అయితే చేయవచ్చు. ఓకేనా? నేను చెప్తాను, ముందు ముందు చెప్తాను. ఇంకోటి ఏంటంటే, ఇందులో ఒక ఫుల్ ప్రాజెక్ట్ మాత్రమే ఇచ్చాను, మీరు వేరే వేరే ప్రాజెక్ట్ ఇన్స్టాల్ చేసుకున్న పర్వాలేదు. ఓకేనా? ఇంకోటి మీకు అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి కాబట్టి, మీకు అలర్ట్ మోషన్ యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంటుంది. ప్లేస్టోర్లో మీకు ఇబ్బందిగా ఉంటే మీరు టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి క్లిక్ చేసి పైన పిన్ ఆప్షన్ ఉంటుంది, పిన్ ఆప్షన్లోకి వెళ్తే మీకు అక్కడ మీకు ఏ యాప్ కావాలో అది అయితే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనమైతే ఇక్కడ చూడండి, మనకు టోటల్ అయితే ఉంటుంది, 3D కెమెరా కూడా ఉంటుంది ఇందులో. ఓకే, మనం ఫోటోస్ యాడ్ చేయడం, ఇంకోటి టెక్స్ట్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే లిరికల్ తోటి చేసుకోవాలంటే కూడా చాలా సూపర్గా ఉంటుంది. లిరికల్ తోటి చేసుకోవాలంటే మీరు ఏం చేయకండి, కింద మనకు సాంగ్ ఉంటుంది, వేరే సాంగ్ తోటి చేసుకునే వాళ్ళు ఈ సాంగ్ డిలీట్ చేసేయండి, ఇంకోటి మధ్యలో ఇంకో సాంగ్ కూడా ఉంటుంది ఇక్కడ మీకు ఈ కెమెరా కింద అయితే ఉంటుంది, ఇవైతే మీరు అయితే డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ చేసి మీ యొక్క నచ్చిన సాంగ్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా? మీకు బర్త్డేగా యూస్ చేయాలని అనుకుంటే అలా ట్రై చేయవచ్చు, లిరికల్గా యూస్ చేయాలంటే అలా ట్రై చేయవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే బర్త్డేగా చేస్తున్నాం కాబట్టి ఒకవేళ లిరికల్స్గా చేసినా కూడా నాకేం ప్రాబ్లం లేదు, మీకు సజెస్ట్ అయితే ఇస్తాను. ఓకే, నేను స్టార్టింగ్లో చేసింది లిరికల్గానే ఒక సాంగ్ చేసిన, సగంలో చేసి వదిలేసిన, అది ఏదో నచ్చక వదిలేసిన, బర్త్డేకి ఇంకా సూపర్గా ఉంటుందని ఇలా చేసిన. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కెమెరా ఆన్ చేసుకుందాం. కెమెరా ఆన్ చేసుకుంటే కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కమింగ్ సూన్ అని ఉంటుంది. ఈ కమింగ్ సూన్ ప్లేస్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే బ్లర్ అయితే అవుతుంది, బ్లర్ కాకుండా ఉండాలంటే ఆ కెమెరా మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్తే మోషన్ బ్లర్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఆఫ్ చేస్తే బ్లర్ అయితే కనిపించదు మీకు. కానీ మ్యాక్సిమం సినిమాటిక్ లుక్ రావాలంటే బ్లర్ అయితే చాలా అవసరం మనకు. ఓకేనా? బ్లర్ అయితే యూస్ చేయండి. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన వర్క్ ఏంటంటే, ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కింద అయితే ఇక్కడ చూడండి 4 టెక్స్ట్ మాత్రమే ఉంటుంది, అందులో కమింగ్ సూన్ అని ఉంది. ఈ కమింగ్ సూన్ మీరు చేంజ్ చేసుకోవాలంటే డేట్ కానీ నేమ్ కానీ ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకు కొంచెం స్క్రోల్ చేస్తే హ్యాపీ బర్త్డే వస్తుంది. ఈ హ్యాపీ బర్త్డే ప్లేస్లో అయితే మ్యాక్సిమం అలాగే ఉంచవచ్చు, లేకపోతే ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, ఇందులో మీరు నచ్చినట్లు బటర్ఫ్లై కూడా పెట్టుకోవచ్చు. బటర్ఫ్లై నేను కొన్ని ఇస్తాను, ఇందులో కొన్ని చాలా ఉంటుంది, కొన్ని చాలా ఉంటుంది, ఒక 8 or 9 ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మనకు ఒకటైతే అయిపోయింది వర్క్. కొంచెం మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడైతే చూస్తే మనకు ఒకటి ఒక ఫోటో ఫ్రేమ్ అయితే కనిపిస్తుంది కింద ప్లస్గా మీడియాలోకి వెళ్ళి. మీరు ఏం చేస్తారంటే ఒకటే చెయ్యండి, కొంచెం కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో ఎవరిదైనా కావచ్చు. ఓకే, వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం జూమ్ ఇలాగైతే కొంచెం జూమ్ తక్కువ చేసేయండి. ఓకే, జూమ్ తక్కువ చేసి ఇలాగైతే కొంచెం ఇక్కడైతే వచ్చి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని లాస్ట్ వరకు అయితే జరుపుకోండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే జరుపుకోండి. ఓకేనా? జరిపిన తర్వాత కరెక్ట్ ఆ పొజిషన్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఎక్స్ వై జెడ్ కింద ఉంటుంది చిన్న చిన్నగా, ఈ జెడ్ని సెలెక్ట్ చేసుకోండి, గ్రీన్ కలర్ వస్తుంది. దాని తర్వాత మీ యొక్క ఫింగర్ ఉంటుంది కదా, దాంతో కొంచెం పైన స్క్రోల్ చేయండి, కొంచెం పైన స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి ఫోటో ఫ్రేమ్ అయితే దాంట్లో అయితే సెట్ అయింది, చూస్తున్నాం కదా, చాలా నీట్గా చాలా బాగా సెట్ అయింది. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది కింద ప్లస్గా మీడియాలోకి వెళ్ళి,
ఇంకో ఫోటో యాడ్ చేసుకోవచ్చు. ఇంకో ఫోటో కోసం ఈ ఫోటో యాడ్ చేసి సేమ్ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి జెడ్ని కొంచెం జరిపితే సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు ఇలా. ఓకే, దీన్ని కూడా లాస్ట్ వరకు జరుపుకోవాలి. మీరు మర్చిపోవద్దు, ఎక్కడ పెట్టాలంటే అక్కడే మీరు పెట్టకండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాత్రం జరుపుకోండి. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ ఇంకో ఫేమ్ వస్తుంది. కింద ప్లస్గా మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో యాడ్ చేసిన తర్వాత సేమ్ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి జెడ్లోకి వెళ్ళి జెడ్ని జరుపుకోండి. ఇలా జరిపిన తర్వాత ఇక్కడ మీరు ఎక్కువ గమనిస్తే ఇక్కడ మనకు ఫోటో ఫేమ్ కంటే ఎక్కువ కనిపిస్తుంది. అప్పుడు మనం ఇంకోటి కూడా చేయవచ్చు. ఏంటంటే ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి వైఫ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ సర్చ్ బార్లో WIV ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయకండి, ఇక్కడ మనకు ఎండ్ అండ్ దాంతోపాటు స్టార్ట్ ఉంటుంది. స్టార్ట్ని ఎండ్ని కొంచెం తగ్గించుకుంటే ఫోటో కట్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి డూప్లికేట్ చేసేయండి. చేసిన తర్వాత ఇంకోటి ఒకటి సెలెక్ట్ చేసి యాంగిల్లోకి వెళ్ళి యాంగిల్ చేంజ్ చేసుకోండి. యాంగిల్ చేంజ్ చేసుకోండి, కింది నుంచి కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా ఇలా చూసారు కదా, ఇలా అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడే మొత్తం ఉంటుంది ఇందులో. ఓకే, దీన్ని కూడా లాస్ట్కి అయితే జరుపుకుందాం. ఓకే, దాన్ని జరిపిన తర్వాత ఇక్కడ చూడండి, చూద్దాం ఇలా వచ్చింది అనేది. చూడండి, చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది. దాని తర్వాత ఇంకో ఫోటో ఫేమ్ ఉంటుంది. సేమ్ ఫోటో యాడ్ చేసేటప్పుడు మాత్రమే కొంచెం యాడ్ చేసుకోండి, కరెక్ట్గా యాడ్ చేసుకోండి. ఓకే, కొంచెం అడ్జస్ట్మెంట్ సరిగా కాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే అడ్జస్ట్మెంటే కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మీరు. ఓకేనా, దాని తర్వాత ఇంకో ఫోటో దగ్గర వద్దాం. ఓకే, దాని తర్వాత ఇక్కడ మీరు ఫోటోసే యాడ్ చేయాలని రూల్ కూడా లేదు. మీకు ఎందుకు, ఒకవేళ బర్త్డేకే చేసి ఉంటే టైటిల్ యాడ్ చేయండి, మీకు నచ్చిన టైటిల్. ఓకేనా, ఈ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి, జెడ్ని పెంచుకుంటా. ఓకే, అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం కొన్నిసార్లు కట్ చేసుకోవాలి ఉంటుంది మీరు ఫోటో. మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఫొటోస్ కట్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ ఇంకో ఫోటో ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో ఫోటో యాడ్ చేద్దాం. ఓకే, దీన్ని కూడా సైజ్ తక్కువ చేసుకోండి. ఇక్కడైతే సెంటర్లో పెడుతున్నాను. ఇక్కడ ఫొటోస్ మాత్రం కంపల్సరీ కట్ చేయాలి మీరు, లేకపోతే సైజ్ తక్కువ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, కట్ చేసుకోవాలి రూల్ కూడా ఏం లేదు. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనకు లాస్ట్లో ఇంకో ఒక ఫోటో అయితే ఉంటుంది. లాస్ట్ ఫోటో కూడా యాడ్ చేద్దాం మనం. ఈ లాస్ట్ ఫోటోని ఈ ఫోటో యాడ్ చేసి కొంచెం సైజ్ తక్కువ చేస్తున్నా, తక్కువ చేసి సేమ్ జెడ్ వ్యాల్యూని కొంచెం ఈ చేసి కరెక్ట్గా ఇదైతే మీరు కొంచెం అయితే చూసి యాడ్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం పైన కింద ఉంటుంది కాబట్టి చూసి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. దాంతోపాటు లాస్ట్ వరకు అయితే జరుపుకోవాలి. ఓకేనా, జరిపితే టోటల్ మ్యాక్సిమం కంప్లీట్ అవుతుంది. చూడండి, చాలా నైస్గా ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోవాలంటే సేవ్ చేసుకోవచ్చు. ఇందులో పార్టికల్ కానీ అన్నీ ఉంటుంది. ఇంకోటి గమనిస్తే ఇక్కడ మీకు బ్లర్ అవసరం లేకపోతే మీరు ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఈ బ్లర్ని రిమూవ్ చేసింది, డిలీట్ చేసేస్తే కనిపిస్తుంది ఇలా. ఓకే, ఇంకోటి మీరు ఫోటో కట్ చేసేటప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి చేయండి. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియోని అయితే సేవ్ చేసుకుందాం. జై.